శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచాన్ని వణికించబోతున్నటువంటి రాశులు ఉన్నాయి. ఈ శని త్రయోదశ నుండి ప్రపంచాన్ని గజగజ వణికించబోతున్నారు. అంటే ఏదో వాళ్ళు కొట్టేస్తారు, చేసేస్తారు, ఏదో చేస్తారు కాదండి. యాక్చువల్గా ఏంటంటే ఈ శని త్రయోదశి నుండి వీరికి ఏంటంటే, నేను తాళపత్ర గ్రంథాలలో చూసినప్పుడు గ్రహాల సఖ్యత బాగుంది. గ్రహాలు, కొన్ని కొన్ని గ్రహాలు వాటి యొక్క దిశ అనేది కూడా చేంజ్ చేసుకున్నాయి. అద్భుతమైనటువంటి యోగ సిద్ధి అనేది కూడా వీరికి లభించబోతుంది. ముందు ముందు కూడా నేను వీడియోలలో నేను ఒక గ్రాఫ్ వేసి నేను మీకు వివరించగలుగుతాను. ఆ ఎన్ని డిగ్రీల కోణంలో ఈ రాశులు ముందుకు వెళ్తున్నాయి, ఎలా ఉంటుంది, ఏంటి అన్నది కూడా నేను ముందస్తుగాను కూడా నేను వివరంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే శని త్రయోదశి, ఎప్పుడు మనకి 23వ తారీఖు 3/2024 శని త్రయోదశి వస్తున్న మాట వాస్తవం. ఆ రోజున శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశించినటువంటి టైము బాగుందండి. అంటే 2023 18వ తారీఖున శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఆ టైము చాలా మంచి వేళా విశేషం. అందులో శనీశ్వరుడు నవనాయకులలో చూస్తే మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. ఇది ఒక మంచి వేళా విశేషంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా మరి ఈ రాశులు ఏంటి, అసలు ఏ రాశులకు అదృష్టం వరిస్తుంది, అంటే ప్రపంచాన్ని ఉర్రూతలు ఇచ్చేటువంటి శక్తియుక్తులు ఏ రాశులకు లభించబోతున్నాయి? ఒకటినండి, ఒక్కసారి సంపాదన పదంలో కనుక మీరు సంపాదనలో పడి మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్తే ధనం మిమ్మల్ని వద్దన్నా ఉక్కిరి బిక్కిరి చేస్తుందండి. ఒక బావిలో ఒక గ్లాసు నీళ్లు తీస్తే మళ్ళీ ఒక 2 గ్లాసుల జలాశి కింద పడుతుంది. ఒక బక్కెటెడ్ నీళ్లు గుంజామనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చేసి మళ్ళీ ఒక 4-5 బకెట్లు ఏర్పడతాయి. అంటే సంపాదన నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో, కానీ సంపాదన నీకు మిగులుతూనే ఉంటది. నువ్వు లగ్జరీగా బ్రతకగలుగుతావు. అవునండి, మన పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతారు మీరు. వాస్తవానికి మీ పిల్లలు ఒక లగ్జరీగా ఉన్నారు, వాళ్ళు బాగా మంచి స్కూల్లో చదువుతున్నారు, బాగా బాగున్నారంటే, మంచి బట్టలు కడుతున్నారంటే దానికి కారణం ఎవరండి? మీరే. మీరు ఇస్తేనే కదా వాళ్ళకు బట్టలు కొనుక్కునేది, స్కూల్లో జాయిన్ అయ్యేది, మంచి మంచి ఫుడ్ తినేది మీరు ఇస్తేనే కదా. అలాంటి పిల్లలకి తల్లిదండ్రులు ఒక గొప్ప వరంగా మారబోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకి చాలా చక్కటి విద్యాబుద్ధులు నేర్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బును మంచినీళ్ళలాగా ఖర్చు పెడతారండి, అయినా మీకు ఏం నష్టమే ఉండదు. గుర్తుపెట్టుకోండి, మన అంబానీ కొడుకు పెళ్లి చేస్తే 100 కోట్లు ఖర్చు పెట్టాడట. అతను సంపాదించడంలో ఒక 1%. అంటే మనటి వాళ్ళే మినిమం ఒక 20% 10% మనం ఖర్చు పెడతాం. అంబానీ లాంటి వాడు 1% ఖర్చు పెడతాం. అతనికి ఉన్నటువంటి ఏం చేస్తాడు మరి, ఇంకా ఏం చేయగలుగుతాడండి? చాలండి బాబోయ్, 1% అంటే సుమారు 1000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఎంతో మంది రైతులు బాగుపడతారు ఆ 1000 కోట్లు కనుక ఇచ్చారు. అంతే ఖర్చు, ఇక అంతే, అది ఏం చేయలేము దాన్ని. ఎంతే లైఫ్ అన్నప్పుడు అంత అనుభవించాలి, అలా ఉండాల్సిందే, తప్పలేదు. భగవంతుడు కూడా అతను కల్పిస్తూనే ఉంటాడు, ఎక్కువగా కల్పిస్తున్నాడు. ఎందుకు కల్పిస్తాడంటే తను చాలా మందికి ఉపాధి కల్పించాడు కదా. కొన్ని వేల మంది, లక్షల మంది ఉద్యోగులు ఉండవచ్చు, అతని ద్వారా కొంతమంది బ్రతుకుతున్నారు కావచ్చు మన భారతదేశంలో. కాబట్టి ఆ భగవంతుడు ఇంకా కల్పిస్తూనే ఉంటాడు, ఇంకా అతను ఎదుగుతూనే ఉంటాడు. మనం ఎప్పుడు కూడా అతను సంపాదిస్తున్నాడు మన దృష్టి అయితే అతని మీద పడదు. మనది అతని మీద పడదు కానీ మన పక్కన ఉన్న వాళ్ళ మీద పడుతుంది దృష్టి. మన పక్కనున్నవాడు పెళ్లి చేస్తే అతని మీద దృష్టి పడి, అమ్మఒడు 20 లక్షలు ఇచ్చి అమ్మాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు, 20 తులాల బంగారం పెట్టాడు, రంగరంగ వైభవంగా చేశాడు, అబ్బా మంచి అల్లుడు దొరికిడా ఆయనకి అని మన దృష్టి మన ఇంటి పక్కన ఉన్న పడుతుంది. 1000 కోట్లు పెట్టిన అమ్మాయి మీద ఎవరన్నా దృష్టి పెడుతున్నారు? ఎవరు పెట్టారు? అందుకే అతను అలా ఎదుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మానవ దృష్టి అనేది కూడా చాలా చాలా చండాలమైనదండి. మానవ దృష్టి నాపరాయి కూడా 4 అక్కలుగా పలిగిపోతుంది తరదృష్టితో చూస్తే. కాబట్టి మానవుని దృష్టి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి దృష్టి. ఆ దృష్టి మనల్ని ఏం చేయకుండా ఉండాలంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 10వ తారీఖున మనకు అమావాస్య వస్తుంది.
పదవ తారీఖున ఆదివారం అమావాస్య ఆ రోజు నేను బ్లాక్ ఎర్త్లో హోమం చేస్తున్నా, కాలరాత్రి హోమం చేస్తున్నా. అది ఆ అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య. 30 ఏళ్ళకు ఒకసారి అలాంటి సన్నివేశం మనకు అమావాస్య కనిపిస్తుంది. తాంత్రికులు ఎక్కువగా ఆ రోజునే ఎక్కువ తాంత్రిక విద్యలు చేస్తుంటారు. 4 బాటల కూడళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకండి. మామూలుగా నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు నిమ్మకాయలు వేస్తారు, కొబ్బరికాయలు పెడతారు. అదే మన ఇంట్లో ఏది మన గాజులు పెడుతుంటారు, కొబ్బరికాయలు, కోడిగుడ్లు, పసుపు, ఉప్పు ఇట్లా వేసి నిమ్మకాయలు ఇవన్నీ వేస్తుంటారు. అది పెద్ద సమస్య కదా. అలా మన ఇంట్లో తిప్పేసింది అక్కడ వేస్తే 4 బాటలు మనకి ఏం జరగదు. మీరు దాని గురించి భ్రమపడకండి, అయ్యో మా పిల్లోడు దాని మీకు వెళ్ళి తొక్కొచ్చాడు అది అని. అది మన వాళ్ళు వేసిచ్చింది ఏం ప్రాబ్లం, కానీ తాంత్రికులు వేస్తేనే ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. కపాల బంధనంతో వాళ్ళు అక్కడ వేసిపోతారు, అది చాలా డేంజర్. అది మన వాళ్ళు వేస్తే ఏముందండి, గాజులు వేస్తే గాజులు తీసుకోవచ్చు, కొబ్బరికాయ వేస్తే కొబ్బరికాయ తీసుకెళ్ళచ్చు, నిమ్మకాయలు వేస్తే నిమ్మకాయలు తీసుకు చక్కగా పులిహోర కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ తాంత్రికులు చేస్తారు చూసా, అది చాలా డేంజర్. ఒకరోజు నాకు చేశారు తాంత్రికులు, నేను వాకింగ్ వెళ్ళొస్తుంటే దాని మీద దాటాను. అదే అమావాస్య రోజు, ఇది ఆదివారం అమావాస్య. ఆ రోజు నేను పడుకుంటే నా ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది. తాంత్రికులు దాని పవర్ చూపెడుతుంటారు. ఆ బ్లడ్ వస్తే నేను తెల్లవారి మా ఇంట్లో వాళ్ళందరూ భయపడి మొత్తం నా బనియన్ మొత్తం తడిసిపోయింది. తడిసిపోతే బావలు చూసి ఒకటి నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే స్కాన్లు తీశారు, బ్రెయిన్ స్కాన్ తీశారు, అన్నీ చూస్తే ఏం లేదండి, ఇది ఇటు వల్ల పడింది అన్నారు. అవునా అని చెప్పేసి చక్కగా ఊపిరి పీల్చుకొని ఇటుకు వచ్చిన తర్వాత నాకెందుకో నమ్మబుద్ధి కాలే, ఏంది ప్రాబ్లం అని. నా దగ్గర గవ్వలు ఉంటాయి గురువుగారు ఇచ్చినవి, మనసులో సంకల్పం చేసి ఎలాంటి దురుద్దేశం లేకుండా వేయాలి వాటిని. వేసి చూశాను, చూస్తే దానిలో పడింది ఏంటంటే నాపై కపాల బంధన విద్యను ప్రదర్శించారు, నేను చేతబడి నా మీద ప్రయోగించారు, ఇంకా ఉంది అది. నాకు ఈ విద్య దాని గురించి తెలుసు కాబట్టి ఆ విద్యను తిప్పి కొట్టే తాంత్రిక విద్య మళ్ళీ నా గురువుగారు నాకు నేర్పించారు. దీంట్లో ఎన్ని రకాల విద్యలు ఉంటాయి, ఆ విద్యను ఎలా తిప్పి కొట్టాలి, అది మంచి కోసం చేసేది ఏది, చెడు చేసేది ఏంటి అని కూడా నాకు తెలుసు కాబట్టి దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాను, సమర్థవంతంగా తిప్పి కొట్టానండి. అది వాళ్ళకు నేను ఇక్కడ తిప్పి కొట్టిన విషయం కూడా వాళ్ళకు తెలుస్తుంది ఎవరైతే చేశారో. ఒకటే చెప్తున్నానండి, 600 అయినా 106 అయినా ప్రపంచ దేశాలు కలిసి వచ్చినా ఎంత పెద్ద తాంత్రిక విద్య అభ్యసించినటువంటి వాడైనా నన్ను ఏం చేయలేడు, ఏమీ చేయలేరు నన్ను. ఎందుకంటే ఆ విద్యను ఎలా తిప్పి కొట్టాలో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఎంత గొప్పవాడు, ఎంత విద్య నేర్చుకున్నవాడు కానీ నా కింద దిగదూడుకులేవాడు. నేను ఒకటేనండి, ధర్మాన్ని కాపాడడానికి నేను మీకు కరెక్షన్స్ ఇస్తున్నాను, కొన్ని రెమెడీస్ చేస్తున్నాను, పూజలు చేపిస్తున్నాను, యాగాలు, హోమాలు, వ్రతాలు చేపిస్తున్నాను. నేను నాలో దురుద్దేశం లేదండి. మీరు బాగుపడాలని కోరుకునే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు, ఆ భగవంతుడి తర్వాత నేనే. నాకు ఎలాంటి స్వార్థం లేదు, అహం లేదు, కోపం అనేది లేదు. నేను ఎన్ని ఏం చేసినా కూడా నీకు మంచి చేస్తానని కూడా నేను మాటిస్తున్నాను. ఆ పరమేశ్వరుడు సాక్షిగా నేను మాటిస్తున్నాను. నా ఉద్దేశం ఎప్పుడు మీరు బాగుపడాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ మీరు చెడిపోవాలని, మీరు నష్టపోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడును మాత్రం మీకు ఎల్లవేళలా నేను ఎప్పుడు చేయను, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి కన్యారాశి, సింహరాశి, మిథున రాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ప్రపంచాన్ని గడగడ వణికించబోతున్నారు ఈ శని త్రయోదశి నుండి. నేను మర్చిపోయాను, ఈ నెల 23వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. శని త్రయోదశి నాడు శని హోమం జరిపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆ హోమం చేయించుకోండి, మీ వెల్విషర్ లాగా చెప్తున్నాను, ఖచ్చితంగా జరిపించుకోండి. మకర రాశిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్పలేదు శనీశ్వరుడు, కుంభరాశిలోకి వచ్చినప్పుడే చెప్పాను. అది కర్మస్థానం, అది లాభస్థానం, మీకు లాభం జరగాలి కదా, మరి అదృష్టం వరించాలి కదా, కష్టాలన్నీ దిగదొడుకులుగా ఎగిరిపోవాలి కదా, వ్యాపారాలు బాగా జరగాలి, మీ పిల్లోడు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిపోవాలి, ఇవన్నీ శనీశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు. శని వినతులు స్వీకరించేది కేవలం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే వినతులు స్వీకరిస్తాడు. కుంభరాశిలో నుండి శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడంటే గేట్లు క్లోజ్ అయిపోతాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ గేట్ను తీసేవారు
పరమేశ్వరుడు కూడా ఈ గేట్లు తెరిచి పంచలేడు. ఇది మాత్రం నిజం. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలోనే శని హోమం జరిపించుకుంటే మంచి మేలు జరుగుతుంది. మరి నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుని మీ పేరులో ఉన్నటువంటి బలం కూడా 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో పేరును సరి చేసుకుంటే మీ జీవితం చక్కబడుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.